ఫార్మాట్ల కెప్టెన్గా రోహిత్ శర్మ తనదైన ముద్ర వేశాడు. వన్డేలు, టెస్టులు, టీ20లో గట్టిగానే ఇంపాక్ట్ చూపించాడు. కెప్టెన్గా టీ20 వరల్డ్ కప్ డ్రీమ్ను నెరవేర్చుకున్నాడు. ఆ వెంటనే యువ ప్లేయర్లకు దారిచేశాడు. పొట్టి ఫార్మాట్కు గుడ్ బై చెప్పేశాడు. దీంతో టీ20లో రోహిత్ వారసుడిగా జట్టు పగ్గాలను సూర్యకుమార్ యాదవ్ అందుకున్నాడు. టీ20 ఫార్మాట్ వరకు అంతా క్లియర్. వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకు భారత జట్టును స్కై నడిపిస్తాడు అనడంలో డౌట్ లేదు. ప్రస్తుతం వన్డేలు, టెస్టుల్లో కెప్టెన్గా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు. హిట్మ్యాన్ వయసు 37 సంవత్సరాలు. ఇప్పుడప్పుడే తాను రిటైర్ కానని ఇటీవలే రోహిత్ చెప్పుకొచ్చాడు. తనలో ఇంకా చాలా ఆట మిగిలే ఉందన్నాడు. ఫిట్నెస్ సహకరిస్తే 2027 వరల్డ్ కప్లో కూడా ఆడొచ్చని హెడ్ కోచ్ గంభీర్ సైతం అన్నాడు. దీంతో రోహిత్ ఎప్పటి వరకు ఆడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే హిట్మ్యాన్ ముందు ఇప్పటికిప్పుడు 2 టార్గెట్లు ఉన్నాయి. అందులో ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ, మరొకటి టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్. ఈ 2 ఈవెంట్స్ వచ్చే ఏడాది జరగబోతున్నాయి. భారత జట్టు చివరిగా 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు హిట్మ్యాన్ గుడ్ బై చెప్పే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్ ముగిశాక లాంగ్ ఫార్మాట్కి కూడా దూరమయ్యే ఛాన్స్ ఉందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దీంతో 3 ఫార్మాట్లలో రోహిత్ వారసుడు ఎవరనే అంశం తెరపైకి వచ్చింది. సూర్యకుమార్ యాదవ్ టీ20లకు పరిమితం అవుతాడు. వన్డేల్లో చోటు దక్కించుకోలేకపోతున్నాడు. టెస్టుల్లో స్కైకి ప్లేస్ను ఊహించడమే కష్టం. రేస్లో జస్ప్రీత్ బుమ్రా ఉన్నా 3 ఫార్మాట్లలో కెప్టెన్ను చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా అన్ని మ్యాచ్ల్లో ఆడే పరిస్థితి ఉండకపోవచ్చు. ఒకప్పుడు కెప్టెన్సీ రేస్లో కేఎల్ రాహుల్ కూడా ముందు వరుసలో ఉన్నాడు. కానీ నిలకడగా రాణించలేకపోయాడు. పూర్ ఫామ్తో ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో జట్టులో ప్లేసే కష్టమనే చర్చ జరిగింది. బ్యాటింగ్ ఆర్డర్లోనూ తగ్గాడు. 2022 వరల్డ్ కప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో ప్లేయర్గాను అవకాశం రాలేదు. వన్డేలు, టెస్టుల్లోనే ఇప్పుడు ఆడుతున్నాడు. దీంతో 3 ఫార్మాట్ల ప్లేయర్ల జాబితాలో శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ పేర్లే గట్టిగా వినిపిస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే టూర్లో భారత జట్టును శుభ్మన్ నడిపించాడు. ఆ తర్వాత శ్రీలంక టూర్లో టీ20 సిరీస్, వన్డే సిరీస్లో వైస్ కెప్టెన్గా ఉన్నాడు. తాజాగా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా మాత్రం ఎంపిక కాలేదు. వైస్ కెప్టెన్సీకి ఎవరి పేరును బీసీసీఐ సూచించలేదు. కారు ప్రమాదానికి ముందు పంత్ కూడా 3 ఫార్మాట్లకు ఫ్యూచర్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు. గాయాల నుంచి కోలుకున్నాక అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్తో లాంగ్ ఫార్మాట్లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రోహిత్ వారసుడు ఎవరన్న ప్రశ్నకు పంత్ పేరు కూడా వినిపిస్తోంది. గిల్, పంత్ మధ్య పోటీ ఉందని మాజీలు అంటున్నారు. అయితే ఇద్దరిలో నిలకడగా రాణిస్తూ ఫిట్నెస్ను కాపాడుకున్న వాళ్లే ఫ్యూచర్ కెప్టెన్ అనే వాదన ఉంది.